గాలి ఎందుకు నడా అన్న ప్రశ్నలో ఉంది కవిత్వం ఎందుకు నడటం. కాబట్టి కవిత్వం ఎందుకంటే కవిత్వం సమాజంలో తగ్గిపోతే సమాజంలో హింస, విద్వేషం, నేరాలు ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అంటే సమాజాన్ని రక్షించేది కాపాడేది మనకి కవిత్వమే. కాబట్టి మనం ఆ కవిత్వాన్ని కాపాడుకోవడానికి కవిసంగమం వేదికగా మన వల్ల అయిన ప్రయత్నాలు మనం చేస్తూ పెడుతున్నాం. చాలామంది చాలా కొటేషన్లు, చాలా మంచి కొటేషన్లు ఇచ్చున్నారు కవిత్వం గురించి. అయితే ఒక గుర్తు షేర్ నాకు గుర్తొస్తుంది. ఇలాంటి అంటే ఇలాంటి భావాల్ని పలికించడం ఒక కవిత్వం వల్లనే సాధ్యమేమో అనిపిస్తుంది. హాతోన్ కే లకీరో మే ముఖద్దర్ కో తూండే వాళ్ళం. హాతోన్ కే లకీర్ అంటే చేతి గీతలు. హాతోన్ కే లకీరో మే ముఖద్దర్ కో తూండే వాళ్ళం. చేతి గీతల్లో అదృష్టాన్ని వెతుక్కునేవాడు అంట. వినండి, కద్ది ఉంటి హోతీ హే జిన్కే హాత్ నహీ హోతే. భవిష్యత్తు అనేది చేతులు లేని వాళ్ళకు కూడా ఉంటుంది. ఇలాంటి ఒక ఆశావాద దృక్పథాన్ని, మనిషిలో జీవించే ఇచ్చను సృష్టించేదే కవిత్వం. కాబట్టి మనం ఆ కవిత్వానికి అంకితమై ప్రతి నెల ఇక్కడ రెండవ శనివారం కవి సంగమం పోయిటరీ రీడింగ్ కవిత్వ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఒక రెండు మాటలు, ఇది ఎందుకంటే జూలై 25వ కార్యక్రమం కాబట్టి దీని తర్వాత నుంచి నెలలలో ఈ కార్యక్రమాన్ని జరిపే బదులు రెండు నెలలకు ఒకసారి, అది కూడా శనివారం సాయంత్రం కాకుండా ఆదివారం సాయంత్రం జరపాలని. ఏ ఆదివారం అనేది ఇంకా తర్వాత మనం ఫేస్బుక్లో దాని డీటెయిల్స్ మీ ముందుకు వస్తాయి. మొదటి ఆదివారమా, రెండవ ఆదివారమా అనేది, అంటే దీని తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ ఇక శనివారం, రెండో శనివారం జరగవు. ఆదివారం రోజున ఇదే సమయంలో 6:37 ఆ ప్రాంతంలో జరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన ప్రకటన కూడా ఉంది. సీనియర్ కవయిత్రి శిలాదోళిత గారికి గాజునది పుస్తకానికి గుంటూరు సాహిత్య సమితి వారి అవార్డు లభిస్తుంది. ఈ సందర్భంగా మనందరం అభినందిస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం, కొనకంచి లక్ష్మీ నరసింహం గారి పుస్తకం మంత్రలిపి మొన్న ఆవిష్కరణ జరిగింది. పాఠకుల అశేషాదరణ ఆ పుస్తకానికి లభిస్తుంది. ఆయన్ని కూడా అభినందిస్తాం. ఈ కవిత్వం, ఈ పుస్తకం తోపుడు బండి పబ్లిషర్స్ నుంచి వచ్చినట్టు సాధికలి గారు, అన్న సాధికలి గారు, వస్తున్నా. తుమ్మూరి రామ్మోహన్ రావు గారి పుస్తకావిష్కరణ కూడా నిన్ననే జరిగినట్టు కదా సార్? నిన్ననే జరిగింది. నా ఆరోగ్యం బాగుండటం నేను రాలేకపోయాను. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు గారిని కూడా అభినందించాను. విరించి విరివింటి మన కవి సంఘం ఆత్మీయంలో ఒకరైన విరించి విరివింటి ఇక్కడ ఉన్నట్టున్నారు, వెనక ఉన్నారు. విరించి విరివింటి పుస్తకం త్వరలో 20వ తేదీన హైదరాబాద్ సిటీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ స్టడీ సర్కిల్ దోమలగూడలో ఆవిష్కరణ జరగబోతుంది. ఆయన కూడా ఒకసారి అభినందన. ఈరోజు కవి సంగమంలో మనకి తమ కవిత్వాన్ని, తమ కవిత్వ అనుభవాన్ని వివరించడానికి వచ్చిన సీనియర్ కవి వజ్ర శివకుమార్ గారు. వజ్ర శివకుమార్ గారు ప్రముఖ గాంధేయవాది, స్వతంత్ర యోధుడైన సాంబశివ శర్మ గారి కుమారుడు. వేములవాడ లాంటి, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ లాంటి ఊరిలో అక్కడి సాహిత్య వాతావరణాన్ని అలిశెట్టి ప్రభాకర్, వారాల ఆనంద్ తదితర మిత్రులతో సాహితీ బృందం ద్వారా ప్రారంభమైన ఆయన కవిత్వ ప్రయాణం ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు, ఇంకా అనేక అవార్డులను పొందుతూ ఒక ప్రముఖ కవిగా మన ముందు నిలబెట్టింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా కళానికేతన్ అనే సంస్థ ద్వారా గొప్ప కార్యక్రమాలను నిర్వహించి సాహిత్యానికి సేవలందించిన ఈ మిత్ర బృందంలో వచ్చిన శివకుమార్ గారు కూడా ఆయన పుస్తకాలతో గోగుపువ్వు పుస్తకానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది, సినారే పురస్కారం కూడా లభించింది. అలాగే రెండవ పుస్తకం ఆయనది పాలకంకుల కథకు మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి వారి అవార్డు లభించింది. మూడవ పుస్తకం దాఖల గొప్ప ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో అది ఒకటి. అప్పటి నుంచి వజ్ర శివకుమార్ గారి కవిత్వం మనం చదువుకునే వస్తున్నాం. ఇప్పుడు కూడా విరివిగా రాస్తున్న కవుల్లో వజ్ర శివకుమార్ గారు ఒకరు.
వజ్ర శివకుమార్ గారిని వెలికిపోయిన అవసరంగా కోరుతున్నాను. నేను శివకుమార్ గారి కవితలు కొన్ని ఆయన పరిచయంతో పాటు చదివి వినిపించాలనుకున్నాను, కానీ ఆయన నోటి ద్వారానే ఆ కవితలు వింటే బాగుంటున్నాయి. యాక్చువల్గా నేను కాపీ చేసుకుని కూడా వచ్చాను, కానీ ఆయన ద్వారా ఉంటేనే అవి బాగుంటాయి అనిపించింది. అందువల్ల నేను మీ సమయాన్ని తీసుకుంటూ అందులోకి వెళ్ళడం లేదు. ఈరోజు కవి సంఘంలో మరో ముఖ్యమైన కవి విల్సన్ రావు గారు జీవిత బీమా సంస్థలో పనిచేస్తున్నారు. జీవితానికి అర్థ తాత్పర్యాలన్నీ వివరించే కవిత్వం రాస్తూ ఉంటారు. ఎక్స్రే, రంజిని, బేగువ, మల్లెటిగ వంటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న విల్సన్ రావు 2 కవిత్వ సంపుటలు ఇప్పటివరకు ప్రచురించారు. ఒకటి తెల్లారితే కవిత్వ సంపుటి ఇక్కడ ఉన్నట్టుంది, ఇంకోటి న్యాయ నిందేతవు నీవే. అద్భుతమైన కవిత్వం రాస్తున్న విల్సన్ రావు గారి కొన్ని పంక్తులు నేను ఇక్కడ చదివాలని ఆహ్వానిస్తున్నాను. నరాన్ని సాగదీసి వదిలేసే నవ్వుల సముద్రాలపై కవిత్వం రాస్తూ రోజుకొక్కసారైనా మనసారా నవ్వుకుందాం. విల్సన్ రావు గారు ప్లీజ్. ఈరోజు వర్ధమాన కవుల్లో ఫేస్బుక్లో కవిసంగమం వేదికపై విరివిగా కవిత్వం రాస్తున్న మరో కవి రాఘవ అన్న పేరుతో మీరు కవిసంగమంలో చూసే ఉంటారు. కంది కాయలుంటాయని నమ్మినట్టు నాన్న భుజం మీద కండవా మూటలో తింటానికి ఏమున్నాయో ఉంటాయని నమ్మినట్టు అన్నాన్ని నమ్మినట్టు అడవిని నమ్మినట్టు వాళ్ళెప్పుడు నా నమ్మకాన్ని మించే ఇచ్చారు. నువ్వు అంతే కదా, ఇంకా ఈ కళ్ళలో భయం చాలి కలిగింది ఎందుకు ఉంటాయో చెప్పు అంటూ ఒక తనదైన ప్రత్యేకమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్న కవి రాఘవ ఆయన్ని వేదిక పైకి రావాల్సిందే. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఈ కార్యక్రమం కోసం రాఘవ ఇక్కడికి వచ్చారు. నాకు కాదు సిలువ వేయండి నన్ను నాలాంటి వారిని, కబళిస్తున్న ఎయిడ్స్కి అని గొంతెత్తి అరవాలని ఉంది కానీ గొంతు పెగరటం లేదు. ఎయిడ్స్ హెచ్ఐవికి గురైన ఒక చిన్న పిల్ల, 3 పిల్లని దృష్టిలో పెట్టుకుని ఆ వస్తువుగా ఒక అద్భుతమైన కవిత మీకు ఈ కవిత మొత్తం నేను చదివి వినిపించను. బహుశా శాంతి ప్రభాత్ గారు ఆవిడ సెలక్షన్లో ఇది ఉంటుందేమో, లేకపోతే తర్వాత మనం చేద్దాం. సో చాలా నాకు బాగా నచ్చిన కవిత అది, దాంట్లోకి కొన్ని పంక్తులు మీకు వినిపించాను. అద్భుతమైన కవిత్వాన్ని అటు ఫేస్బుక్లోను బయట కూడా రాస్తున్న శాంతి ప్రభాత్ గారిని వెలికి పోయి రాస్తుంది పోతున్నాను. ఈరోజు మన అతిథిగా వచ్చిన వర్ధమాన కవి, చివరి కవి, 2 రెక్కలు ములిపించుకుని దిక్కులకు ఎదురే గాలి, కొంత ధూళిని కప్పుకొని కొన్ని మెరుపుల్ని పూసుకొని ఎప్పటికీ రాలిని నక్షత్రాలనే నిలవాలి, మట్టి రేణువులకు మనసు ఇవ్వాలి, కాస్తంత చేతులకి, కాస్తంత కాళ్ళకి, ఇంకాస్త హృదయానికి రాసుకొని నేను ఒక మట్టి మనిషిని అవ్వాలి. అద్భుతమైన మట్టి వాసనలు ఉన్న కవిత్వం రాస్తున్న నవీన్ కుమార్ వేదిక పెద్ద రావాల్సింది. ముందుగా మనం ఈరోజు మన అతిథుల్లో వర్ధమాన కవుల కవిత్వాన్ని విందాం. చివరిగా